విశాఖ పెందుర్తిలో దొంగతనం జరిగింది. ప్రశాంతి నగర్లో రాయల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అరవింద్ ఇంట్లో 2 లక్షల నగదు, తులం బంగారం, 15 తులాల వెండి వస్తువులను చోరీ చేశారు దుండగులు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీ కెమెరాలను ఆధారంగా దొంగను గుర్తించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని క్రైమ్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. అపరిచిత వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అలాంటప్పుడే ముందస్తుగా నేరాలను అరికట్టవచ్చని ఆయన అన్నారు. పక్క అపార్ట్మెంట్లకు అలా 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 చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది ఈ విధంగా జరిగింది. అది ఈరోజు జరిగిన అఫెన్స్ డే టైంలోని 11 నుంచి 12 గంటలు జరిగిన ఈరోజు టైంలోని. అది కూడా ఎవరో ఒక అతను, ఇంతకుముందు అతను ఒక అతను పాత అఫెండరే వచ్చి మాకు ఐడెంటిఫై అయ్యాడు. అది కూడా దాని అతను మేము ఛేదిస్తాము, వెంటనే పట్టుకుంటాము. అది ఈ పాత మొన్న జరిగిన ఈ పెందుర్తిలో జరిగిన 4 అపార్ట్మెంట్లో జరిగింది, అది కూడా మేము దాన్ని కూడా ఛేదిస్తాము. ఇవన్నీ మేము టెక్నాలజీ ప్రకారము వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అన్నీ కూడాను మా టీమ్స్ అన్నీ తిరుగుతున్నాయి. మొన్న జరిగిన దగ్గర నుంచి కూడా ఈ పెందుర్తిలోని మొత్తము మా క్రైమ్ టీమ్స్ అన్నిటికీ కూడాను ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి వాచ్మెన్లు పడుకుంటూ పోతున్నారు, వాళ్ళని లేపమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మేము ఆ వాచ్మెన్ లేపేసి తిరగమని చెప్తున్నాము. నైట్ పడుకోకుండా ఉండాలనేసి కూడా మా కానిస్టేబుల్కి ప్రతిరోజు చెప్తూ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి లేపి వాచ్మెన్ లేపి ఫోటో కూడా నాకు పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు కూడాను. నేను కూడా వాళ్ళకి మిడ్ నైట్ కూడా మళ్ళీ ఇచ్చేస్తున్నాము. స్ట్రీట్ వర్క్ కూడా మేము మా ఆఫీసర్ చెప్పిన ప్రకారము నాతో సహా మా ఎస్ఐలు అది మా టీం కూడా నాకున్న ఈ 4 స్టేషన్ పరిధిలో కూడా నేను ఒక్కొక్కసారి పెందుర్తిలోని కంచరపాలెము, నెక్స్ట్ గోపాలపట్నము, ఎయిర్పోర్ట్ ఏరియా ఇలాగ ఇక్కడ అన్ని దగ్గరలో కూడా మా టీములతో అన్నీ వీక్లీ 2x అలాగ మేము వచ్చాము. వెహికల్ చెకింగ్లు అది మిడ్ నైట్ టైంలో